హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ తప్పక వీక్షించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి కంది మల్లేయపల్లి గ్రామంలో బ్రహ్మం గారి మఠంలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరి శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మం గారి సాగర్ అని ఉంది. దీని యొక్క నామకరణం తెలుగు గంగ అని కూడా నామకరణం. ఇది అప్పటి శ్రీ నందమూరి తారక రామారావు గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రహ్మసాగరం అని కూడా అంటారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా అని అంటారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ చాలా అద్భుతమైన ప్రాజెక్టు. మనం చూడడానికి ఆటోలో రాను 20, పోను 20, ఒక వ్యక్తికి 40 రూపాయలు ఖర్చు టికెట్ ఉంటుంది. ఆటోలో వాళ్ళు మనం బ్రహ్మం మఠం నుంచి బ్రహ్మం సాగర్గా దగ్గరికి మమ్మల్ని పిలుచుకుని వచ్చారు. చూడవచ్చు, ఇది తెలుగు గంగ ప్రాజెక్టు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ బ్రహ్మం గారి మఠంకి వచ్చిన భక్తాదులందరూ ఇక్కడ తలస్నానాలు చేసుకొని పుణ్యస్నానాలు చేసి పోతులూరి బ్రహ్మేంద్ర స్వామివారి దర్శనానంతరం వెళ్తారు. చాలా అద్భుతమైన ప్రశాంతమైన కొండల మధ్య తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మింపబడినది. చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం. చాలా వావ్, సూపర్ లొకేషన్. పచ్చటి కొండల మధ్య ఈ బ్రహ్మసాగరం తెలుగు గంగ ప్రాజెక్టు ఉండడం చాలా అద్భుతం. ఇక్కడ చూడవచ్చు, ఆ దూరంలో కనబడేది బ్రహ్మం కందిమల్లయ్య పల్లె గ్రామము. ఇక్కడ నుంచి మనకు దగ్గరలోనే 3 కిలోమీటర్స్ ఉంటుంది తెలుగు గంగ. 2 కిలోమీటర్ ఉంటుంది తెలుగు గంగ ప్రాజెక్టు. చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడ మనం సాయంత్రం వేళ మనము రావడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణం తెలుగు గంగ ప్రాజెక్టు. చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా రాదలుచుకునే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు నేను తెలుగు గంగ ప్రాజెక్టులో కాళ్ళు ముఖం కడుక్కోవడానికి నేను అక్కడ దిగుతున్నాను. చాలా అద్భుతమైన ప్రాజెక్టు. కాకపోతే ఒక 10 టిఎంసీలు సామర్థ్యం గల ఇది డ్యామ్ అనుకుంటా తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇది, లేదా ఎక్కువ ఉండవచ్చు. చాలా అద్భుతమైన ప్రాజెక్టు దృశ్యంలో చూడవచ్చు. ఈ తెలుగు గంగ ప్రాజెక్టు నీరు యొక్క పుష్కలంగా గాలి అలలతో తేలాడుతున్నాయి. మన షేక్ అహ్మద్ గారు అలల తాకిడికి భయపడిపోయి ఉక్కిరి అవుతున్నాడు. చూడవలెను. భారీ ప్రాజెక్టు కొండల మధ్య సుందరమైన అతి సుందరమైన ప్రాజెక్టుగా పేరుగాంచినది బ్రహ్మం గారి ప్రాజెక్టు. బ్రహ్మం గారి సాగర్ అని కూడా అంటారు. ఇక మన వాళ్ళు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి రెడీ అయినారు. తెలుగు గంగ ప్రాజెక్టులోకి మా ఫ్యామిలీతో ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్టు ఇక్కడ శివుని యొక్క విగ్రహాలు చేతులు కడుక్కొని ప్లస్ ఒక వినాయకుని విగ్రహము రెండు ఇక్కడ ఒక చిత్రంలో చూడవచ్చు. వినాయక విగ్రహము ఒక శివలింగ విగ్రహం కూడా పెట్టారు భక్తాదుల కోసం. అక్కడ దూరం చూడవచ్చు. మరపడవలు చాలా కూడా అంటారు. అక్కడ ఒక మరపడవ కూడా ఉంది. ప్రాజెక్ట్ చాలా స్పష్టమైన నీరు ఉంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ వీక్షిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ వన్న ఉద్ది హాల్.